కామన్గా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మీరు చూస్తే వయసు బట్టి చిన్న వయసు వాళ్ళకి నొప్పులు వస్తున్నాయంటే అదేంటంటే హెరిడిటరీగా అంటే జన్యుపరంగా ఏదో ఒక ప్రాబ్లం కామన్గా మనకు వచ్చేది కీళ్ళవాతం దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ అంటే మధ్య వయసు మధ్య వయసుకు వచ్చేసరికి ఏంటంటే కొంతమంది చాలా యాక్టివ్గా ఏదో గేమ్ ఆడటము లేదంటే ఎప్పుడో పడి ఉంటారు సో దాంతో అసోసియేటెడ్ సెకండరీ ఆర్థరైటిస్ అంటాము దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ పెద్ద వయసు పెద్ద వయసు వచ్చేసరికి అరుగుదల అంటే డిజెనరేటివ్ ఆథరైటిస్ సో ఈ మూడు మీరు గుర్తుపెట్టుకోండి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ దగ్గర మీకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అర్లీగా డిటెక్షన్ ఇది చాలా చాలా ముఖ్యం ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం జన్యుపరంగా కీళ్ళవాతం కీళ్ళవాతం అనేది అందరూ మీ లోకల్ డాక్టర్ని డౌట్ ఉన్నప్పుడు సంప్రదించడం చాలా ముఖ్యం ఎందుకంటే సింపుల్ టెస్ట్ అర్లీగా కనుక్కుంటే ఈ జాయింట్ చేంజెస్ వచ్చేసే లోపల మనము ఉన్న మందులు కానీ ఎక్సర్సైజ్ కానీ స్టార్ట్ చేసేస్తే అది ఎక్కువ ప్రోగ్రెస్ అయ్యి ప్రాబ్లం కాకుండా ఉంటుంది సో ఇది కామన్గా మనము ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఆర్ కీళ్ళ వాతం అంటాము ఇది మెజారిటీ మందులతో సెట్ అయిపోద్ది అందరూ కామన్గా అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈ మందులు ఆపేయచ్చు కదా అని ఇది ఇప్పుడు సింపుల్ అందరికీ నేను ఒకటి చెప్తాను ఇది ఏంటంటే బాడీ రెండు కణాలు ఒకటి బయట నుంచి వచ్చింది అనుకుని రెండు అనుకుంటున్నాయి రెండు కొట్లాడుకుంటున్నాయి సో దాంతో ఏంటంటే ఈ జాయింట్ అరగదీయటము జాయింట్ అంతా డిస్ట్రక్ట్ చేస్తూ ఉంది సో ఇప్పుడు మీరు ఈ మందులు వాడటం వల్ల ఏం చేస్తున్నారు ఒక పరదా పెడుతున్నారు రెండింటి మధ్యలో మళ్ళీ అది ఆపేసిన రోజు పరదా తీసేశారు మళ్ళా రెండు కణాలు కొట్టుకుంటున్నాయి సో అందుకని నా సజెషన్ అందరికీ ప్లీజ్ ఒకసారి మీకు కీళ్ళవాతము అని డయాగ్నోస్ అయిన తర్వాత మందులు మీ డాక్టర్ చెప్తే తప్ప ఆపకండి ఎవరో చెప్తారు దాని పోయన ఉంటాడు ఏ మందులు వాడేస్తావు నీ కిడ్నీ లివర్ పాడైపోద్ది నీకు తెలీదు అంటారు నీకు తెలీదు ఆయనకి కూడా తెలియదు ఎందుకంటే ఆయనలో చదువుకోలేదు కదా మీకు డౌట్ ఉంటే మీ డాక్టర్ని అడగండి లేదు అంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అంతేగాని ఏదో మెడిసిన్ చదవని వాళ్ళు వాళ్ళు ఇష్టమైనవి చెప్పేస్తే వినేసి భయపడకూడదు ఇప్పుడు కిడ్నీ లివర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాకపోతే ఎవ్రీ రెండు నెలలకు ఒకసారి మనము దాన్ని టెస్ట్ చేసుకుంటుండాలి ఒక అర్ధరాత్రి సడన్గా పొద్దున లేవగానే కిడ్నీ పడైపోయి ఉండదు కొంచెం తేడా వస్తే ఒక మోతాదు దానికి మనం మందులు కొంచెం సెట్ చేసుకుంటే సరిపోద్ది సో అందుకని మీరు రెగ్యులర్ ఇంటర్వెల్స్ మీ డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు కిడ్నీ లివర్ టెస్ట్ చేసుకొని చూసుకొని అవసరం ఉంటే మోతాదు మార్చుకోవడం లేదంటే కంటిన్యూ చేసుకోవడం ఇది కీళ్ళ వాతం వరకు నెక్స్ట్ ఇప్పుడు ఇందాక అనుకున్నాం ఇంజురీస్ ఈ ఇంజురీస్ అయిన వాళ్ళు ఏంటి అర్లీగా డిటెక్షన్ ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు ఫ్రాక్చర్స్ అవుతాయి జాయింట్స్లో ఆ జాయింట్లు ఎగుడు దిగుడు సెట్గా అయింది అనుకోండి తర్వాత అరుగుదల తొందరగా స్టార్ట్ అయిపోయి దాట్స్ కాల్డ్ సెకండరీ ఆర్థరైటిస్ కామన్గా మణికట్టు మోచెయ్యి భుజాలు మోకాళ్ళు తుంటి ఈ కామన్గా ఇంకోటి పాదం యాంకిల్ అంటాం సో ఇది కూడా చాలా ముఖ్యం అందరూ ఏమంటారు ఇప్పుడు జాయింట్ తిరగానే కొంతమంది డాక్టర్స్ ఎక్స్రే చూడంగానే అరే ఆపరేషన్ అంటారు నెక్స్ట్ మీరు ఏంటంటే అయ్యో ఆపరేషన్ ఎందుకు నేను వెళ్ళి అక్కడ పట్టి కట్టించుకొస్తాను ఇది చేస్తాను అది చేస్తాను ఇప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఇరిగిన బోను ఎలాగైనా అతుకుద్ది ఇప్పుడు మేము జంతువులు చూస్తాం జంతువులకు ఆపరేషన్ చేసి చేయరు కదా అతుకుద్ది కానీ వంకరో టింకరో కానీ అవి వాటితోటి ఆ వంకరకుంటుకుంటూ ఇప్పుడు మనకి లైఫ్ లాంగ్ అట్లా వంకర టింకర్లు ఉంటే పర్లేదు అనుకుంటే అట్లా లేదు ఇప్పుడు మీకు మీరు వెళ్ళిన డాక్టర్ మీద నమ్మకం లేదు ఇవాళ రేపు మేమందరం సెకండ్ సెకండ్ ఒపీనియన్స్ ఇస్తున్నాము సింపుల్ మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసి వాట్సాప్లో పంపిస్తే ఎక్స్రే చూసి వెంటనే అవసరమా లేదా ఒక్కటి ఇప్పుడు దేవుడిచ్చిన వరం అనుకోవచ్చు మనకి ఎక్స్రేలు అన్నీ ఫోటో తీసి వాట్సాప్ పెట్టేస్తాయి ప్రపంచంలో ఏ మూలన్న ఇప్పుడు నేను ఇవాళ సెకండ్ ఒపీనియన్ ఐ గివ్ టు లాట్ ఆఫ్ కంట్రీస్ జనాలు అక్కడి నుంచి కూడా మాకు పంపిస్తుంటారు ఒపీనియన్ ఇస్తాము అవసరమా లేదా అండ్ ఫాలో అప్ కూడా ఇప్పుడు వీడియో కన్సల్టేషన్ అయిపోతుంది సో అందుకని సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి హెజిటేట్ చేయవద్దు